హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందుతో కాసేపు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక కొత్త రకం బ్లాగ్ చూస్తున్నాం. అదేంటి అంటే గోధుమ గడ్డితో జ్యూస్. ఏంటి గోధుమ గడ్డి అనుకుంటున్నారా? గోధుమ గడ్డి అంటే గోధుమల్ని మొలకలుగా మొలకెత్తించిన తర్వాత ఒక 4 డేస్లో అట్లాగా వస్తుందంటండి. దానితో చేసే జ్యూస్ చాలామంది వెయిట్ లాస్కి మరియు మంచి విటమిన్స్ వాటి కోసం అనేది యూజ్ చేస్తారు. అవి చిన్న స్టాల్స్ అనేవి మనకి గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం ముందు చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఒక స్టాల్లో ఈ జ్యూస్ ఉంది. అలాగే దీంతో పాటు మనకి క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ అవి కూడా అవైలబుల్గా ఉందన్నమాట. చాలా తక్కువ ప్రైస్లో కూడా చేసిస్తున్నారు. చిన్నదైతే 20 రూపీస్ అండ్ పెద్దదైతే 50 రూపీస్తో చేస్తున్నారనమాట. మరి ఎలా ఉందో మీరు కూడా ఒకసారి వెళ్తే కనుక ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఓకే, బాయ్. మరి క్యారెట్ జ్యూస్ అండ్ గోధుమ గడ్డితో జ్యూస్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.